సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. అర్థం అపార్థం ఈ రెండింటికి ఒకే అక్షరం తేడా. అర్థం చేసుకోవడమే స్నేహం, అపార్థం చేసుకోవడమే శత్రుత్వం. 2023 నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కావలి నియోజకవర్గ జనహృదయ నేత మా గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, మన్నెమాల సుకుమార్ రెడ్డి గారికి మరియు కావలిపట్టణ ప్రజలకు, ముఖ్యంగా 34వ వార్డు ప్రజలకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ గుర్రం వెంకటేశ్వర్లు, 34వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్, కావలి, నెల్లూరు జిల్లా. సేంద్రియ వ్యవసాయంతో భూసార నిల్వల పరిరక్షణ, కర్ణాటి ప్రభాకర్ రెడ్డి. రైతులు ప్రకృతి సహజ సిద్ధమైన సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టిన ఎడల నెలతల్లి భూసార నిల్వలను పెంపొందించుకోవచ్చని రైతు సాధికార సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ కర్ణాటి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి సాగులో మెలుగు, రైతన్న జీవితాల్లో వెలుగు అనే అంశంతో వింజమూరులోని రైతు భరోసా కేంద్రంలో ఆయన రైతులతో విరివిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మనిషి జీవనంలో ఆహార నియమావళి పూర్తిగా విషతుల్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి నుండి నేటి వరకు ఆహారపు అలవాట్లలో భిన్నమైన మార్పులు వచ్చాయన్నారు. అలాగే వ్యవసాయ విధి విధానాలు మారిపోయి నేలతల్లి మనుగడ నిస్సారంగా మారిపోయిందన్నారు. వ్యవసాయం పూర్తిగా రసాయనాలతో నిండిపోయి ఆహారం విషంగా మారిపోతోందని, తద్వారా మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు తాండవం చేస్తున్నాయన్నారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే మరింత ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ప్రకృతి వ్యవసాయానికి సానుకూలంగా ఉందన్నారు. కనుక ప్రతి ఒక్క రైతు సేంద్రియ వ్యవసాయం చేపట్టి నేలతల్లి భూసారాన్ని పెంచి మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయాలని ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెట్టుబడి లేని వ్యవసాయం చేయగలిగితే రైతు నష్టపోయే ప్రసక్తే లేదన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి అందరూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరారు. అనంతరం నేరుడుపల్లి గ్రామం నందు ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన రైతులకు తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ డిఐఎం మాల్కొండయ్య, ఏడీఏ రామరెడ్డి, ఎంటి అంజనరెడ్డి, పిఆర్పి శ్యామ్సుందర్, ఎల్టూరు వినోద్, వెంకటేశ్వర్లు సుజాత, ఎల్త్రీలు లీడ్ ఫార్మర్స్ రైతులు పాల్గొన్నారు. డిమాండ్ ఉంది. తర్వాత మేము మా రైతులని సర్టిఫై చేస్తే మా సర్టిఫికేటే అది ఒక పెద్ద సర్టిఫికేట్గా, రసాయనాలకి సర్టిఫికేట్గా ఎంతో మంది రైతులు కొంటున్నారు. అదేవిధంగా రైతులకి మేమే ఉచితంగా వాళ్ళు పండిన పంటలు మేము మాకు ఐసీఆర్పీలు, ఎట్లయితే సచివాలయంలో ఒక వాలంటీర్ ఉన్నారు, రైతుకి ఆ పాత విధానాలు, ఆ పంట వ్యవసాయం చేసే విధానాలని తెలియజేస్తూ కషాయాలు అన్నీ ఎలా వాడాలి, ఎలా తయారు చేయాలి అనేది నేర్పుతూ పనిచేసే ఒక పెద్ద వ్యవస్థ ఉంది. రాష్ట్రంలో మాకు 18,000 మంది ఎంప్లాయీస్, ఒక జిల్లాలో 600 నుంచి 700 మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి క్షణం వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఈ పంటలు, తర్వాత ఈ పండించిన పంటలు మార్కెటింగ్ ఎలా చేయాలనే దాంట్లో కూడా మేము ఒక మంచి ఏది మా టీం పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రతి రైతుకి మంచి గిట్టుబాటు ధర అనేది కల్పించడానికి నిత్యం మా వాళ్ళు ఎప్పుడూ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ముందు మేము కోరుకునేది ఏంటంటే రైతుల్ని ఖర్చు పెరగని, అప్పులు పెరగని ప్రకృతి వ్యవసాయం చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మన పిల్లల్ని మనం రక్షించుకుందాం. రేపు మన పిల్లల భవిష్యత్తుని మనం ఈ విష రసాయనాల నుంచి రక్షించుకోకపోతే వాళ్ళు అనారోగ్యమే కాదు, వాళ్ళు శక్తిహీనులుగా మారుతున్నారు. కారణం వాళ్ళకి శారీరక శ్రమ లేదు, తర్వాత బర్గర్లు, పిజ్జాలు తింటూ ఉన్నారు, తర్వాత తినే ఆహారంలో కూడా శక్తి లేదు. ఇలాంటి దాని నుంచి ఎవరైనా కూడా సమాజంలో ఒక కుటుంబం ఆనందంగా ఉందంటే ఆరోగ్యంతో ప్రారంభమవుతుంది. తర్వాత ఆరోగ్యము ఒకవైపు సంపద అనేది ఒక చిన్న, దీని మీద ఇంతకు ముందు వరకు ఏంటంటే ఒక అపోహ ఉండేది,
దిగుబడులు తగ్గుతాయి, తర్వాత పంట తక్కువ వస్తుంది, దాని ద్వారా రైతు నష్టపోతాడు అనేది ఉంది. మేము నిరంతరము ఏదైతే మేము మా రైతుల ద్వారా మేము చూస్తూ ఉన్నామో వాళ్ళు మా సిస్టమ్ పూర్తిగా ఫాలో అయిపోయినందువలన ప్రతి సంవత్సరం దిగుబడులు పెరగడం స్టార్ట్ అయ్యాయి. మొదటి సంవత్సరం మాత్రమే దిగుబడి మొటాబొటిగా మీడియంగా వస్తుంది, రెండవ సంవత్సరం నుంచి లాభాల బాట పడుతుంది, ఖర్చు సంవత్సరం సంవత్సరం తగ్గడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కషాయాల్లో కూడా 10 రకాల కషాయాలు కొట్టాల్సి ఉంది, 5 రకాలు 3 రకాలకు వస్తుంది. ఎందుకంటే అది సంవత్సరం సంవత్సరం శక్తివంతంగా మారుతుంది. శక్తివంతంగా మారటానికి దానికి పునాది ఏంటంటే భూములు ఉన్న వానపావులు, మిత్ర పురుగులు, శక్తివంతమైన భూమి, కార్బనీకరణ, వీటన్నిటితో ఈరోజు ప్రపంచంలో ఏదైతే ఒక గొప్ప వ్యవసాయ రంగం ఏదైతే నిర్మితం అవుతుందో అది ప్రకృతి వ్యవసాయం ద్వారానే తయారవుతూ ఉంది. అది మేము కళ్ళారా చూసాం. తర్వాత ఇప్పుడు ఎంతోమంది ఐటీ చేసేవాళ్ళు, ఏదైతే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ ఏదైతే ఈ పట్టణీకరణ ఈ ఇబ్బందుల నుంచి వచ్చి మనం వ్యవసాయం చేసుకుందాం, అది కూడా ఆర్గానిక్ ఇది చేస్తాం అనే దాని మీద చాలా గొప్ప మార్పు. అక్కడి నుంచి వ్యవసాయ రంగానికి వచ్చారు, బ్రహ్మాండమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. వాళ్ళ సెల్ ఫోన్నే ఒక ఇది మార్కెటింగ్ వ్యవస్థగా మార్చుకున్నారు. కారణం ఏంటంటే నీ సెల్ ఫోన్ ఉంటే నీకు తెలియని ఎంతోమంది ఫ్రెండ్స్ నీతో చేరి ప్రపంచ విషయాలు ఎలా చెప్తా ఉన్నారు. నీ మార్కెట్కి కూడా నాకు ఇది కావాలి, నేను ఇది అమ్ముతానంటే ఏ రేటుకి అమ్ముతావు, ఎట్లా ఏంటి ఎలా పంపిస్తావు, వీటన్నిటికీ ఇది వచ్చింది. ఈరోజు ఏంటంటే ఒక వస్తువు ఒక చోట తయారైతే బస్సులు ఉన్నాయి, బస్సుల్లో ఆర్టీసీ బస్సులో పంపిస్తున్నారు, కొరియర్లో పంపిస్తున్నారు, ఈవెన్ రైతులే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మాకు మీకున్న ప్రత్యేక వ్యవస్థ ఏంటంటే ఏదైతే రైతు సాధికార సంస్థ ఈ ప్రకృతి వ్యవసాయంలో పండే పంటలన్నిటికీ పూర్తి సంపూర్ణ సహాయ అందించడం, గిట్టుబాటు ధర కల్పించడం, తర్వాత రైతులు ఆనందకరమైన జీవితము, తర్వాత ఆర్థికంగా కూడా బలవంతులు కావడం అనేది ఒక మంచి లక్ష్యంతో ఈ మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రతి వ్యవసాయ రంగాన్ని మనం విస్తరిద్దాం, ఆరోగ్యకరమైన ఇదవుదాం, అప్పుల బారిన పడని వ్యవసాయాన్ని విస్తరిద్దాం అనే ఒక ఇదితో రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో మీరందరూ కూడా ఎప్పుడైతే మనం పండించే పంట ఎప్పుడైతే ఫస్ట్ మనం తిందాం, మనం ఆరోగ్యవంతులుగా మారుదాం, మన చుట్టుపక్కల వాళ్ళకి ఇద్దాం, తర్వాత ఎప్పుడైతే ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాము కావచ్చు, మా రైతు సాధికార సంస్థ సంపూర్ణ సహాయ సహకారం అందించడానికి మేము మీ ముందు ఉంటాం. జలదంకి మండల ప్రజలకు, గోపన్నపాలెం గ్రామ ప్రజలకు, గుడిగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ప్రచార కార్యదర్శి శాంతికుమార్ గారికి, వైసీపీ మండల అధ్యక్షులు చేవూరు జనార్దన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, వీరాభిమానులకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గోపన్నపాలెం గ్రామ సర్పంచ్ గండు వెంకారెడ్డి, జలదంకి మండలం ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా. గిరా గిరా, అరే అరే గిరా 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 గిరా.